వెల్కమ్ టు టీసాట్ పోటీ పరీక్షల నేపథ్యంలో మనం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థను ఎలా ఆన్సర్ చేయాలో నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనం సుప్రీంకోర్టు టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాం సుప్రీంకోర్టులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకోవాలో నేర్చుకుందాం సుప్రీంకోర్టులో మొదటి ప్రశ్న ఏ చట్టం ద్వారా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు మొదటి స్టేట్మెంట్ రెగ్యులేటింగ్ చట్టము పదిహేడు వందల డెబ్బై మూడు ఇచ్చారు బ్రిట్స్ ఇండియా చట్టము పదిహేడు వందల ఎనభై నాలుగు చార్చర్ చట్టము పద్దెనిమిది వందల పదమూడు భారత ప్రభుత్వ చట్టము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సుప్రీంకోర్టును భారతదేశంలో మొట్టమొదటిగా రెగ్యులేటింగ్ చట్టము ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా పోర్ట్ విలియం కోల్కత్తా ఇప్పుడు మనం కోల్కత్తా అంటున్నాం కదా అప్పుడు కల్కత్తాలోని పోర్ట్ విలియంలో మనకు సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశ సుప్రీంకోర్టు నిర్మాణము న్యాయమూర్తుల అర్హతలు అధికారాలు విధుల గురించి వివరించే ఆర్టికల్ ఏది అనేటటువంటిది ఈ క్వశ్చన్కి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడ నుండి ఎక్కడికి సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తున్నది అనేది భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు మనకు ఆర్టికల్ నూట ఇరవై నాలుగులో స్టార్ట్ అయింది ఆర్టికల్ నూట ఇరవై నాలుగు హైకోర్టు రెండు వందల పద్నాలుగులో స్టార్ట్ అయింది మరి ఈ నూట ఇరవై నాలుగు అనేది ఎక్కడ ఉందో తెలుసుకుంటే అదే మనకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి నూట ఇరవై నాలుగు అంటే ఆప్షన్ టూలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అంటే నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు ఉన్న ఆర్టికల్స్ మనకు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని న్యాయమూర్తుల అర్హతలను అధికారాలను విధులను గురించి తెలియచేసే ఆర్టికల్స్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారము ఎవరికి ఉంటుంది అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారము మనకి రాష్ట్రపతికి ఉంటుందా ఉంటుందా ఉపరాష్ట్రపతికి ఉంటుందా ప్రధానమంత్రికి ఉంటుందా అన్నటువంటిది మనకు ప్రధానమంత్రికి ఉపరాష్ట్రపతి అన్నటువంటివి రెండు మనకు నాన్ సీరియస్ ఆప్షన్స్ కాబట్టి మనకు ఇక్కడ రాష్ట్రపతి ఆ పార్లమెంటా అంటటువంటిది ఈ రెండు కూడా ఎందుకు సందిగ్ధత ఈ రెండిట్లలో ఎందుకు సందిగ్ధత అనేది చూద్దాము న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి మరి న్యాయమూర్తుల సంఖ్యను పెంచేటటువంటి అధికారము రాష్ట్రపతికి ఉంటుందా ఉంటుందా అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారము పార్లమెంటు ఒక చట్టము ద్వారా పార్లమెంట్ ఒక చట్టము ద్వారా పెంచుతుంది కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మొట్టమొదటిగా సుప్రీంకోర్టు అమలులోకి వచ్చినప్పుడు సెవెన్ ప్లస్ వన్ అలా ఉండదు అంటే ఏ ఏడుగురు న్యాయమూర్తులే ఉండేవాళ్ళు తర్వాత పద్దెనిమిది ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై నాలుగు ఇలా మనకు పెంచుతూ చట్టం చేయడం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు ఉంటుంది మరి ఇక్కడ ఎందుకు డ్యూయల్ భయము కన్ఫ్యూజన్ అంటే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేది రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేది సో ఇక్కడ మనకు ఈ డ్యూయాలిటీని కన్ఫ్యూషన్ని పోగొట్టాలి అంటే మనం కులంకుశంగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఎప్పటికీ మర్చిపోయే అవకాశం ఉండదు ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి భేదం ఉంది కాబట్టి ఈ ప్రశ్న ఎప్పుడు మనకు తరచుగా ఎగ్జామ్లలో కనిపిస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత ఇప్పుడు చూడండి చాలామంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాష్ట్రపతికి ఫైవ్ ఇయర్స్ ఉపరాష్ట్రపతికి ఫైవ్ ఇయర్స్ స్పీకర్కి మళ్ళీ ఎన్నికయ్యే వరకు గవర్నర్కి మళ్ళీ రాష్ట్రపతి అభీష్టం మేరకు డాక్టర్ నాఫ్ ప్లెజర్ ఇలా మనకు ఏదో ఒకటి రాజ్యాంగంలో చెప్పబడింది ఏసీ కమిషన్కి మూడు సంవత్సరాలు ఎస్టీ కమిషన్కి ఇలా ఏదో ఒకటి నాలుగు సివిసికి నాలుగు సంవత్సరాలు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం గురించి అంటే ఇన్ని సంవత్సరాలే వాళ్ళు న్యాయమూర్తులుగా ఉండాలి ఇన్ని సంవత్సరములు ఉండడానికి లేదు అంటే మనకి ఇది ఒక వ్యవస్థ కాబట్టి అలాంటిది మనకు రాజ్యాంగంలో పేర్కొనలేదు పదవీ కాలం గురించి రాజ్యాంగం నిర్ణయించలేదు కాబట్టి ఆరు సంవత్సరాల ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనేటువంటివి ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్ దీని ప్రకారము రాజ్యాంగంలో పదవీ కాలం నిర్ణయించలేదు వారు ఒకసారి న్యాయమూర్తిగా వాళ్ళు నియమించబడితే రాష్ట్రపతి చేత నియమించబడితే వాళ్ళ సీనియారిటీ ప్రకారం అర్హతల ప్రకారం నిర్ణయించబడితే ఇక వారు వారు పూర్తి కాలం అంటే వారికి అరవై ఐదు సంవత్సరములు వచ్చే వరకు అరవై ఐదు సంవత్సరములు వచ్చే వరకు ఇక్కడ చూడండి పదవీ కాలం పీరియడ్ లేదు కానీ గరిష్ట వయస్సు ఉన్నది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ గరిష్ట వయస్సు గరిష్ట వయస్సు గరిష్ట వయస్సు పేర్కొన్నారు అందుకే ఒక మాట ద్వారా మనం వీటికి కులంకుశమైనటువంటి పూర్తి సమాచారం నిందివచ్చు రాజ్యాంగంలో కనుక గరిష్ట వయసు పేర్కొనంటే కనిష్ట వయసును పేర్కొనరు అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఇక్కడ మనకు పదవీ కాలం అనేది నిర్ణయించలేదు న్యాయమూర్తులకు పదవీ కాలము నిర్ణయించలేదు వారి యొక్క గరిష్ట వయసు అరవై ఐదు సంవత్సరములు రైట్ నెక్స్ట్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకుందాము హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవై ఐదు సంవత్సరాల పదవిలో ఉంటారు ఇందాక మనం నేర్చుకున్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరి ఇతర న్యాయమూర్తులను జాతీయ న్యాయ నియామకాల కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు నియమిస్తారనటువంటిది మనకి ఇక్కడ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అరవై ఇందాక చెప్పుకుని అరవై సంవత్సరాల వరకు కొనసాగుతారు కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను జాతీయ న్యాయ నియామకాల కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు అనేటటువంటిది అయితే ఈ న్యాయ నియామకాల కమిషనే ఇప్పుడు లేదు ఇప్పుడు కానీ మనం ఈ ప్రశ్న ఎప్పుడు తయారు చేయబడింది ఎప్పుడు ఉన్నటువంటిది ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు అనేది మనం పూర్తిగా చూసుకోవాలి న్యాయ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఇప్పుడు లేదు ఎందుకు లేదు రాజ్యాంగ సవరణను చేసినటువంటి పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను పార్లమెంట్ కొట్టివేసింది కాబట్టి మనకు పార్లమెంట్ చేసినటువంటి పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది పార్లమెంట్ చేసినటువంటి రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ ఇప్పుడు ఆచరణలలో అమలులో లేదు కాబట్టి ఈ పై వాక్యాలలో సరైనవి ఏవి అంటే మనకు ఏ మాత్రమే అని ఆన్సర్ పెట్టాలి ఏ మాత్రమే ఎందుకు అసలు న్యాయ నియామకాల కమిషనే లేదు ఇప్పుడు కాబట్టి దీన్ని మనం తీసుకోవడానికి లేదు కాబట్టి మనము ఆ కరెంట్ టాపిక్స్ని కూడా జత చేసి చదువుకోవాలి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ద్వారా మన దేశంలో ఫెడరల్ కోర్టును ఏర్పడింది ఇది కరెక్ట్ ఆన్సర్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఫెడరల్ కోర్టు స్థానంలో మనకు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో భారత సుప్రీంకోర్టు ఏర్పడింది సుప్రీంకోర్టు అధికార పరిధిని ఫెడరల్ కోర్టు అధికార పరిధి కన్నా ఎక్కువ పై వాక్యాలలో సరైనటువంటివి ఏవి చూడండి ఇక్కడ మనకు తప్పుడు ఆన్సర్ అయినటువంటి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది భారత సుప్రీంకోర్టు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల యాభైనా ఏర్పడింది ఫెడరల్ కోర్టు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ద్వారా మన దేశంలో ఫెడరల్ కోర్టు అనేది ఏర్పడింది కాబట్టి ఈ రెండు మనకు పై స్టేట్మెంట్ కరెక్ట్ ఇది మధ్యలోది బి స్టేట్మెంట్ తప్పేందుకు ఇరవై ఎనిమిది అనేది ఇక్కడ లేదు కాబట్టి సుప్రీంకోర్టు అధికార పరిధి ఫెడరల్ కోర్టు అధికార పరిధి కన్నా ఎక్కువ కాబట్టి మనకు ఏసి అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ మూడవ ఆప్షన్ ఏసి అనేది కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారంకు సంబంధించి న్యాయ సమీక్షాధికారం గురించి ఇక్కడ చెప్పబడింది ఈ క్వశ్చన్లో న్యాయ సమీక్ష అనే భావనను అమెరికా నుండి స్వీకరించాము ఇది కరెక్ట్ న్యాయ సమీక్ష అనే భావనను ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అమెరికా నుండి స్వీకరించినాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకి కలదు ఇది కరెక్ట్ ఆన్సర్ దానినే కదా మనం న్యాయ సమీక్ష అంటాం దానినే మనం న్యాయ సమీక్ష అంటాము పదమూడు ఆర్టికల్ క్లాస్ రెండులో చెప్పబడింది న్యాయ సమీక్ష అనేటటువంటి న్యాయ సమీక్ష అనే పదము లేదు కానీ న్యాయ సమీక్ష అనేది అంతర్లీనంగా మనకు అక్కడ కనబడేటటువంటిది గోలక్నాథ్ కేసు కేశవానంద భారతి కేసు వంటి వాటిలో న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించింది ఈ పై వాక్యాలలో సరైనవి ఏవి పై వాక్యాలలో సరైనటువంటివి ఏది ఇక్కడ మనకు ఇది ఏ కరెక్టే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే ఇది బి కరెక్టే సి కరెక్టే కాబట్టి ఏ బిసి ఉన్నటువంటి ఆప్షన్ తీసుకోవాలి అదే నాలుగవ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ న్యాయ సమీక్షకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి న్యాయ సమీక్షకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అని ఉంది న్యాయ సమీక్ష గురించి ఈ స్టేట్మెంట్లో ఉండి ఉండవచ్చు అదేంటో చూద్దాం శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించే అధికారమే న్యాయ సమీక్ష అధికారం అంటే న్యాయ సమీక్ష అధికారం గురించి ఒక ఏ ఆప్షన్లో వివరించిండ్రు ఆ స్టేట్మెంట్లో ఏమనుంది శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని చూడడమే రివ్యూ చేయడమే న్యాయ సమీక్ష అన్నారు ఇది కరెక్ట్ న్యాయ సమీక్ష గురించి పరోక్షంగా తెలిపే ఆర్టికల్ పదమూడు ఇందాక మనం విశ్లేషించుకున్నాము ఇరవై నాలుగు ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణల ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని కుదించడం జరిగింది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్ష అధికారాన్ని యథావిధిగా తిరిగి పునరుద్ధరించారు ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్స్ ఈ ఆప్షన్స్ ఉన్నటువంటి మనము నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేయాలి తర్వాత ప్రశ్న చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసనకు సంబంధించి అభిశంసన అనే పదాన్ని యాక్చువల్గా ఉపయోగించొద్దు కానీ క్యాజువల్గా డైలీ వారిగా స్టూడెంట్స్ అందరు కూడా ఉపయోగిస్తున్నారు కానీ అభిశంసన అనేది మనకు కేవలము రాష్ట్రపతికి సంబంధించిన దగ్గర మాత్రమే కనిపిస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గరకు వచ్చేసరికి మోషన్ ఆఫ్ ది రిమూవల్ అనే పదాన్ని రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది మోషన్ ఆఫ్ ది అంటే తొలగింపు తీర్మానం మోషన్ తీర్మానం మోషన్ ఆఫ్ ది రిమూవల్ తొలగింపు తీర్మానం అనే పదం కనిపిస్తుంది ఎప్పుడైనా ఇది కనపడగానే మళ్ళీ అవిశంసన లేదు కదా అట్లా అనుకోవద్దు అసలు ఉన్నదే ఇది కానీ మనకు యూసేజ్లో ఇట్లా ఎక్కువగా కనిపించడం వల్ల మనం చాలా అన్ని పేపర్స్లలో ఇట్లా కనిపిస్తుంది ఎక్కువగా కానీ కరెక్ట్ వర్డ్ ఇది నే మోషన్ ఆఫ్ ది రిమూవల్ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో వంద మంది సభ్యులు రాజ్యసభలో యాభై మంది సభ్యుల మద్దతు అవసరము పార్లమెంట్ అభిశంసన తీర్మానం మేరకు రాష్ట్రపతిని తొలగిస్తారు పార్లమెంట్ అభిశంసన తీర్మానం మేరకు రాష్ట్రపతి వారిని తొలగిస్తారు రాష్ట్రపతి వారిని తొలగిస్తారు ఇప్పటివరకు జస్టిస్ రామస్వామిని మాత్రం ఈ విధంగా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించిండ్రు కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఏ బిసిడి ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇదే కరెక్ట్ మనం ఎలిమినేషన్ కానీ యాడిషన్ కానీ డిలీషన్ విధానంలో చూసుకోవాలి ఒక ఏ బి ఏ కరెక్టు బి కరెక్టు సి కరెక్టు డి కరెక్టు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు దేశంలో కోర్టులన్నీ లోబడే ఉండాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు దేశంలోని కోర్టులన్నీ లోబడాలి అంటే మనకు సుప్రీంకోర్టు అనేటటువంటిది భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వార్డ్ మీకు తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు ఏకీకృత న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఏంటి ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే న్యాయ విభజన లేదు అని అర్థం న్యాయ విభజన లేదు అత్యున్నత స్థాయి కోర్టు అత్యున్నత స్థాయి కోర్టు ఏంటి సుప్రీంకోర్టు పై స్థాయిలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి కోర్టు సుప్రీంకోర్టు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో కోర్టులకు లోబడి ఉండాలి అనేటటువంటి చెప్పినటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ సెకండ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి నూట నలభై ఒకటి నూట నలభై ఒకటి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి సెకండ్ వన్ ఇజా కరెక్ట్ ఆన్సర్ కోర్ట్ ఆఫ్ రికార్డుకు సంబంధించినది ఏంటి అనేటటువంటిది ఏది సరైనది అని మనకు కింద ఇచ్చారు పైవాటిలో సరైనది ఏది ఆర్టికల్ ఏ ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది ప్రకారము సుప్రీంకోర్టు అధికారిక వ్యవహారాలను నమోదు చేసి భద్రపరిచే న్యాయస్థానంగా పనిచేస్తుంది ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది అనేటువంటిది సుప్రీంకోర్టుకి కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పనిచేసింది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి తీర్పులను రికార్డ్ అంటే మనం గ్రామ్ ఫోన్ రికార్డు రికార్డ్ ఆన్ చేయండి మనం పాటలు వింటూ ఉంటాం కదా రికార్డ్ చేయడం అంటే భద్రపరచడం అంటే అన్నీ అక్కడ దాంట్లో దాగి ఉంటాయి మనం ప్లే చేసినప్పుడు వింటూ ఉంటాం అలాగనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు సమాచారాన్ని కేసుల వివరాలను అన్ని అంశాలను పూర్వాపరాలను అన్నీ భద్రపరుస్తారన్నట్టు ఇంతకుముందు అయితే డాక్యుమెంట్స్ ఫైల్స్ రూపేన తీర్పులను భద్రపరిచేవాళ్ళు ఇప్పుడంతా డిజిటలైజ్ చేయడం జరిగింది డిజిటలైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతూ ఉన్నాయి ఒకసారి కోర్టు రికార్డులోకి వెళ్ళిన అంశం చట్టంలో సమానంగా గౌరవించబడి దాని దిక్కర్న కోర్టు కింద పరిగణించడం జరుగుతుంది చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిదిలో ఏం చెప్పబడింది అంటే ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది ప్రకారము సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులను తీర్పు లేక పూర్వపరాలను అన్ని భద్రపరుస్తారు ఒకసారి సుప్రీంకోర్టు ఒక అంశానికి సంబంధించి ఏదైనా తీర్పు చెప్పినట్లయితే ఆ అంశానికి లేదా ఆ సంఘటనలకు ఆ విం ఆ ఈవెంట్కి సంబంధించిన ఆ తీర్పు అలాంటి రకమైనటువంటి సేమ్ అలాంటి రకమైనటువంటి కేసులు దేశంలో ఎక్కడ నమోదైనా దానికి దగ్గరగా తీర్పుని అలాంటి తీర్పునే ఆ స్వభావం కల తీర్పునే తీర్పు చెప్పాలి కానీ దానికి విరుద్ధమైనటువంటి తీర్పు చెప్పరాదు ఒకవేళ ఆ సుప్రీంకోర్టుకి తీర్పుకు విరుద్ధంగా కింది స్థాయి కోర్టులు ఏవైనా తీర్పు చెప్పినట్లయితే దాన్ని కోర్టు ధిక్కరణ కిందగా భావించడం అన్నటువంటి జరుగుతుంది కాబట్టి ఏబీసీ స్టేట్మెంట్స్ అనేటటువంటివి కరెక్ట్ అయినటువంటిది అంతటి ఇంపార్టెన్స్ ఉంది ఈ ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది ప్రకారము సుప్రీంకోర్టుకి ఆర్టికల్ రెండు వందల పదిహేను ప్రకారము హైకోర్టుకి మనకు కనిపిస్తుంది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అధికారాన్ని భారత అటార్నీ జనరల్కి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చిండ్రు దాంట్లో నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్భై ఆరు ప్రకారం మన దేశానికి ఒక అటార్నీ జనరల్ ఉంటారు అని అటార్నీ జనరల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడు అని రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం అటార్నీ జనరల్ ఆ పదవిలో కొనసాగుతారు అని అటార్నీ జనరల్గా నియమితుడయ్యే వ్యక్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావలసిన అర్హతలన్నీ ఉండాలి అనేటటువంటివి ఈ పై వాక్యాలలో పై స్టేట్మెంట్స్లలో సరైనవి ఏవి అనేటటువంటిది చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై ఆరు ప్రకారం మన దేశాన్ని ఒక అటార్నీ జనరల్ ఉంటారు అటార్నీ జనరల్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడు అంటటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించడు ఇది తప్పు ఆన్సర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలము రాష్ట్రపతి అభీష్టము విశ్వాసము డాక్టర్ ఆఫ్ ప్లేజర్ ఉన్నంతకాలం అటార్నీ జనరల్ ఆ పదవిలో కొనసాగడం అన్నటువంటి జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ అటార్నీ జనరల్గా నియమితుడయ్యే వ్యక్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావలసినటువంటి అన్ని అర్హతలు ఉండాలి ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే ఏ తప్పు కాబట్టి బి ఏ ఏ కరెక్ట్ కాబట్టి ఇప్పుడు మనకు బీని తీసేయాలి బీని తీసేసి ఏముంటుంది చూడండి డి ఉన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి డి ఉన్నటువంటి ఆప్షన్ రెండు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద మూడు ఆప్షన్స్ ఇచ్చారు అందులో సరైనది ఏది అని ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి సరైనది ఏది న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉండడం అమెరికాను పోలి ఉంటుంది ఇది కరెక్ట్ ఆన్సర్ మనం న్యాయ సమీక్షను అమెరికా దేశం నుండి తీసుకోవడం అనేటువంటి జరిగింది సుప్రీంకోర్టు తన తీర్పును తానే మార్పు చేసుకునే అధికారం దీన్ని పునః సమీక్ష అధికారం ఉంటారు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే విషయంలో సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయము పై వాటిలో సరైనది ఏది ఈ మూడు మనకు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఏ బిసి మూడు ఉన్నటువంటిది ఆప్షన్ ఏంటి నాలుగవది నాలుగవది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత పార్లమెంటులో జరిగే అన్ని సమావేశాలకు ఉభయ ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యే హక్కును కలిగి ఉండి ఓటింగ్లో పాల్గొనే హక్కు లేనిది క్రింది వారిలో ఎవరికి అనేటటువంటిది చూడండి ఇక్కడ పార్లమెంట్ అని ఇచ్చినారు అది బాగా గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్లో జరిగే అన్ని సమావేశాలకు సభ్యుడు కాకపోయినప్పటికీ న్యాయాధికారిగా న్యాయాధికారిగా హాజరయ్యే అధికారం ఒకే ఒక వ్యక్తికి ఉంటుంది అతని పేరే అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇతనికి చట్టం మీద చర్చల మీద తీర్మానము మీద ఓటు హక్కు కలిగి ఉండడు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పార్లమెంటు అంటే అటార్నీ జనరల్ ఒకవేళ రాష్ట్ర శాసనసభ అంటే మనకు అడ్వకేట్ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి ఆ రెండు డిఫరెన్షియేషన్ చేసుకుంటే ఒకటే చదువుకున్నప్పుడు రెండోది కూడా వస్తుంది అందుకే సుప్రీంకోర్టుని హైకోర్టుని కంపారిటివ్గా చదువుకోవాలి రాష్ట్రపతిని గవర్నర్ని కంపారిటివ్గా చదువుకోవాలి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అటార్నీ జనరల్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసే రిట్లకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది రిట్లను జారీ చేసే అధికారాన్ని ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టుకి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ద్వారా హైకోర్టుకి రాజ్యాంగం కల్పించింది కరెక్టే రిట్లను జారీ చేసేది మనం మాట్లాడుకున్నాం కదా ప్రాథమిక హక్కులకు సంబంధించినప్పుడు కూడా ఈ అంశాన్ని మాట్లాడుకోవడం అన్నటువంటి జరిగింది మనకు ఏం రిట్స్ ఉంటాయి హెబియస్ బేస్ కార్పర్స్ రిట్స్ మాండమస్ ప్రొహిబిషన్ కోవారెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇవన్నీ మనకు రిట్స్ అనేటటువంటివి తర్వాత ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆశ్రయించడం మాత్రమే ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆశ్రయించడమే ప్రాథమిక రాజ్యాంగ పరిరక్షణ హక్కు రాజ్యా ముప్పై రెండవ ఆర్టికల్ ఏంటి రాజ్యాంగ పరిరక్షణ ప్రాథమిక హక్కులన్నీ ఇచ్చి వాటిని అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని రక్షించే బాధ్యతను ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టుస్కి అంటే సుప్రీంకోర్టు రూల్స్ను జారీ చేయడం ద్వారా ప్రాథమిక హక్కులకు రక్షణకు సేఫ్ కార్ట్గా పనిచేస్తుంది సుప్రీంకోర్టు అలాగే రెండు వందల ఇరవై ఆరు ద్వారా మనకు హైకోర్టు కల్పించడం అన్నటువంటి జరిగింది హైకోర్టుకి రిటర్న్ జారీ చేస్తుంది చూడండి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ద్వారా ప్రాథమిక హక్కులు రక్షణ లేదా మరేతర విషయాలను హైకోర్టు రిట్లను జారీ చేయవచ్చు రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్ రెండు సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ రిట్లను జారీ చేసే ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టును ఇది కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆశ్రయించడం మాత్రమే ప్రాథమికగా పేర్కొన్నారు కాబట్టి ఈ మూడు మనకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇట్లా వివరణంగా చూసుకోవాలి ఇక్కడ మీకు ఏకు సీకు డిఫరెన్స్ చూడండి ఇక్కడ మరే ఇతర విషయాల్లోనైనా ఎనీ అదర్ ఎనీ అదర్ అనే పదం మనకు అనిపిస్తుంది కాన్స్టిట్యూషన్లో ఈ అంశము రెండు వందల ఇరవై ఆరులో ఉంది అంటే రిట్స్ పరిధి రిట్స్ పరిధి సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకు ఎక్కువ పరిధిని కలిగి ఉంది మరే ఇతర అనే పదము ద్వారా అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి క్రింది వాక్ ముఖ్యాలను పరిశీలించండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేటటువంటిది చూడండి మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ని పరిశీలించండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు ఇది కరెక్ట్ ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ కొలీజియం అనే పదం మనకు కనిపిస్తుంది యాక్చువల్గా కొలీజియం సిఫారసు మేరకు కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది కొలీజం అంటే గ్రూప్ ఆఫ్ ది సీనియర్ న్యాయమూర్తులు అంటే అందులో తప్పనిసరిగా మనకు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉంటారు మనకు సీనియర్ ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని ఉన్నటువంటి న్యాయమూర్తుల బృందాన్ని కొలీజియం అంటూ ఉంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది ఏది ఇక్కడ తప్పుగా అనేది మనసులో పెట్టుకోవాలి కీ పాయింట్ అది ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు దేని ప్రకారం ఆశ్రయించవచ్చు ప్రాథమిక హక్కులకు రక్షణ కోసం ఏం ఏర్పాటు చేయబడింది ఆర్టికల్ ముప్పై రెండు చేయబడింది ప్రాథమిక హక్కుల రక్షణ కొరకు న్యాయస్థానాలు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను ఏమంటారు రిట్లు అంటాం మన రిట్ పిటిషన్ వేస్తే హెబేస్ కార్పస్ రిట్ వేస్తే మనకు ఆజ్ఞలను జారీ చేస్తుంది ఆదేశాలను జారీ చేస్తుంది రైట్ పౌరుల తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చును ఇది కూడా కరెక్ట్ ఈ రిట్లను జారీ చేసే పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఒకటి రెండు మూడు నాలుగు అటువంటివి వాటిలలో తప్పుగా ఆన్సర్ని మనము ఇక్కడ ఈ రిట్లను జారీ చేసేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అది కరెక్ట్ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు న్యాయస్థానాలు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను రిట్లు అంటారు పౌరులు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు ఆర్టికల్ ముప్పై రెండు ఇది కరెక్ట్ ఇంకా మనకు మిగిలింది ఏముంది ఒకే ఒకటి నాలుగు కాబట్టి ఈ నాలుగు అటువంటిది మనకు తప్పుగా ఉన్నదిగా తెలుస్తుంది రైట్ క్రింది వాక్యాలను గమనించండి ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు మాత్రం ప్రత్యేకమైన ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్త అంటారు కరెక్ట్ ఆన్సర్ హెబియస్ కార్పస్ అనగా ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచడము చూడండి ఈ రెండు స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అంటేటువంటిది ఏలో ఏముంది సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణకర్త అంటారు కరెక్ట్ ఆన్సర్ హెబస్ కార్పస్ అనగా టు ఏ బాడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం టు ఏ బాడీ కాబట్టి హెబిఎస్ కార్పస్ అనగా ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచడము కాబట్టి రెండు సరైనవి ఏ స్టేట్మెంట్ సరైనదే బి స్టేట్మెంట్ సరైనదే కాబట్టి బి ఇస్ ద అంటే బిఏ ఉన్నటువంటి మూడవ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి ప్రకారము రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చు మన దేశంలో హైకోర్టు కలిగినటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ చూడండి ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనటువంటిది ఏది బి మాత్రమేనా బీసీనా ఏబిసీనా అనేటటువంటిది మనకు కేంద్రపాలిత ప్రాంతం ఈ ప్రశ్న జమ్మూ కాశ్మీర్ విభజన లడక్ జమ్మూ కాశ్మీర్గా విభజన చేయక ముందుకు సంబంధించినటువంటి ప్రశ్న తర్వాత ప్రశ్న చూడండి భారతదేశంలో అత్యధికంగా హైకోర్టు న్యాయమూర్తులను కలిగి ఉన్నది అలహాబాద్ హైకోర్టు కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో అతి తక్కువ హైకోర్టు న్యాయమూర్తులు కలిగి ఉన్నది సిక్కిం హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేటప్పుడు ఆ రాష్ట్ర జనాభాను కేసుల సంఖ్య ఆధారంగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామాలను గవర్నర్కి సమర్పించాలి ఇందులో ఫుగా ఉన్నది ఏంటిది అంట చూడండి ఇది ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ ఎలా చూడండి మనకు హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరండి అందరూ ఏమనుకుంటుంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి దీంట్లో డౌట్ లేదు మరి హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది కూడా రాష్ట్రపతి అది గుర్తుపెట్టుకోవాలి మీరు హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది గవర్నర్ కాదు హైకోర్టు కాబట్టి నియ నియామకము ఎవరికైతే అధికారం కలిగి ఉంటుందో వారి యొక్క రాజీనామాలను కూడా వారే తీసుకునే అధికారం కలిగి ఉంటారు మనం ఆ విధంగా నాలుగవ ఆప్షన్ అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ రైట్ ఇక్కడ ఇంకొక విషయం చూడండి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేటప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే పార్లమెంట్ ఏం చేస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే చట్టం తయారు చేస్తుంది కానీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి పార్లమెంట్ చట్టం చేయదు ఎందుకు అంటే ప్రతి ఒక హైకోర్టుకి ఇండివిజువల్గా ప్రతి స్టేట్లో జనాభా వేరుగా ఉంటుంది అక్కడ కేసుల సంఖ్య చారిత్రక ప్రాధాన్యతను బట్టి అక్కడ రాష్ట్ర స్వభావాన్ని బట్టి నేర ప్రవృత్తిని బట్టి కేసుల కేసులు మనకు లోడ్ అయ్యే సంఖ్యను బట్టి ఇది నిర్ణయించే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటారు ఇంకొక ప్రశ్న చూడండి ఇది సుప్రీంకోర్టులో సీనియర్ వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఒక సాంప్రదాయం ఇది సాంప్రదాయమే ఈ సాంప్రదాయాన్ని పంతొమ్మిది డెబ్భై మూడులో తొలిసారిగా ఉల్లంఘించడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి అంశమే ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు పార్లమెంట్ చే అభిశంసన తీర్మానంతో రెండు బై మూడు మెజారిటీతో పదవి నుండి తొలగిస్తారు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మోషన్ ఆఫ్ ది రిమూవల్ ఈ రెండు మనకు స్టేట్మెంట్స్ అనేటటువంటివి కరెక్ట్ స్టేట్మెంట్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానము ప్రధానమంత్రి తొలగిస్తాడు రాష్ట్రపతి తొలగిస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం ఎవరు తొలగిస్తారనేది ప్రధానమంత్రి తొలగిస్తాడా రాష్ట్రపతి తొలగిస్తాడా పార్లమెంటులోని ఉభయ సభలు ఒకటి బై రెండు వంతుల మెజారిటీతో ఆమోదించిన తీర్మానం మేరకు తొలగిస్తారా తొలగింపు తీర్మానం పార్లమెంట్ ఉభయ సభలలో దేనికదే సభలో హాజరైన మొత్తం సభ్యులలో రెండు బై మూడు వంతు మెజారిటీతో ఆమోదించాలి మరియు ఇలా ఆమోదించిన వారి సంఖ్య ఒక్కో సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువై ఉండాలి చూడండి కాబట్టి మనకు పార్లమెంట్లోని ఉభయ సభలు ఆఫ్ వంతుల మెజారిటీతో ఆమోదించిన తీర్మానం మేరకు తొలగిస్తారని రాష్ట్రపతి తొలగిస్తారని ఇక్కడ మనకు దీంట్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో దేనికదే సభలో హాజరైన మొత్తం సభ్యులలో రెండు బై మూడో వంతు మెజారిటీతో ఆమోదించాలి అలా ఆమోదించిన వారి సంఖ్య ఆ మొత్తం సభ్యుల సంఖ్యలో సగానికంటే ఎక్కువ ఉండాలి ఆ తీర్మానం మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు ఆ మేరకు తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్స్లలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసుకొని మనము ఆన్సర్ని టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానం చెప్పే అధికారం ఎవరికి ఉంది భారత రాజ్యాంగముపై అంతిమ వ్యాఖ్యానాన్ని ఆర్టికల్ నూట నలభై ఏడు ప్రకారము మనకు సుప్రీంకోర్టే చెప్తుంది చూడండి భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం భారత రాజ్యాంగము న్యాయ పరిభాషలో వ్రాయబడింది మనం మొదటి లెసన్లో చెప్పుకున్నట్లుగా దాంట్లో న్యాయపరమైనటువంటి క్లిష్టత ఎక్కువ ఉంది కాబట్టి అది న్యాయవాదుల స్వర్గము అన్నము అందరూ దాని దాని గురించిన స్పష్టత రావడానికి ఖచ్చితంగా మనము లాయర్స్ని ఆశ్రయించాలి అంటే కోర్టులను ఆశ్రయించాలి న్యాయ పరిభాషలో రాయబడింది లా టర్మినాలజీలో రాయబడింది అది సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఏదైనా రెండు విషయాల మధ్యలో అనుమానము వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ గురి అయినప్పుడు ఖచ్చితంగా మనకు రాజ్యాంగం ప్రకారము కోర్టులని ఆశ్రయించాలి కాబట్టి అంతిమాధికారం ఎవరికి ఉంటుంది సుప్ కోర్టుకి ఉంటుంది కోర్టుకి ఉంటుంది పార్లమెంట్ వ్యాఖ్యానించలేదు కదా దానికంత పార్లమెంట్ అనేటటువంటి ఒక వ్యవస్థ చట్టాలు చేయడానికి ఒక వ్యవస్థ డిస్కషన్స్ డెమోక్రటికల్గా మెజారిటీ చట్టం యొక్క తీర్మానం మేరకు ఓటింగ్ ప్రకారం చేస్తుంది కానీ రాజ్యాంగాన్ని వ్యాఖ్య రాజ్యాంగంలో ఏం చెప్పబడింది ఎలా చెప్పబడింది ఒకవేళ ఇలా కాదు ఇలా చెప్పేటటువంటి అధికారం పూర్తిగా మనకు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది షాబానో కేసు దీనిని తెలియచేస్తుంది అనేటటువంటిది షాబానో కేసు మనందరికీ తెలుసు మనోవర్తికి సంబంధించినటువంటి కేసు మనోవర్తికి సంబంధించినటువంటి కేసు అయితే ఇది ఈ కేసు దేనికి సంబంధించింది ఒకే మతానిక ఒకే స్మృతి కోసమా ఆస్తి హక్కు కోసమా ఏది కాదా చూడండి ఇదైతే మనకు నాన్ సీరియస్ ఆప్షన్ తీసేస్తాము ఆస్తి యొక్క కూడా నాన్ సీరియస్ ఆప్షన్ మరి ఒకే మతమా ఒకే పౌర స్మృతి అంటటువంటిది ఇక్కడ మనకు ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించినటువంటి ఉమ్మడి పౌర స్మృతి అలాగనే ఏక పౌర స్మృతి అనేటటువంటి ఏక పౌర స్మృతి ఒకే పౌర స్మృతి ఒకే పౌర స్మృతి కోసం సంబంధించినటువంటిది షాబానో కేసు షాబానో కేసు సంబంధించి అంటే ఏంటి ఒక మతానికి సంబంధించిన వివాహం చేసుకొని వేరే మనం వేరే సరళ ముద్దుకల కేసు కానీ షాబానో కేసు కానీ భర్త చేత విడిచివేయబడిన స్త్రీకి కూడా ఖచ్చితంగా మనోవర్తి ఇవ్వాలని మనకు షాబానో కేసు చెప్పడం జరుగుతుంది దీన్ని అధిగమించాలి అంటే భారతదేశంలోని పౌరులందరికీ వివాహము విడాకులకు సంబంధించినటువంటి చట్టాలు ఒకే విధంగా ఉన్నట్లయితే ఇలా డ్యూయల్గా ఒకళ్ళు ఒకలాగా లేకపోతే ఒక మతంలో నుండి వేరొకరు వివాహం చేసుకోవడానికి మళ్ళీ మతం మారడము అలాగనే మనోవర్తి వేరువేరుగా ఉండడము ఒక మతం వారికి మనోవర్తి ఇవ్వడం వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం ఇలాంటి కేసులను అన్ని అధిగమించడానికి ఒకే పౌరస్మృతి ఉండాలి అని మనకు చెప్పడం జరుగుతుంది సుప్రీంకోర్టు తన కార్యకలాపాలు ఢిల్లీలోనే జరుపుతుంది అయితే క్రింది సందర్భ సందర్భంలో ఢిల్లీ వెలుపలకు కూడా విచారణ జరపవచ్చు రాష్ట్రపతి కోరిన పక్షంలో కూడా మనకు ఇలా చేసే అవకాశము మనకు అనిపిస్తుంది ఆ ప్రాధాన్యతను బట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని బట్టి అలాగ చేయవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు తన ఇంతకుముందు ఇచ్చిన తీర్పును తనను తానే సమీక్షించుకోవచ్చు పునఃసమీక్ష అధికారాన్ని మనకు ఆర్టికల్ నూట ముప్పై ఏడు ప్రకారము సుప్రీంకోర్టు తనకు ఇచ్చినటువంటి తన తీర్పును తానే అధిగమించుకొని తీర్పు చెప్పవచ్చు ఎందుకంటే సందర్భాన్ని బట్టి సమయానుకూల పరిస్థితులను బట్టి తన తీర్పును తాను అధిగమించుకునేటువంటి అధికారం కలిగి ఉంది సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది ఈ ప్రశ్నని మనం గతంలో చెప్పుకున్నాము న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించే సుప్రీంకోర్టుకు సంబంధించి పార్లమెంటు తర్వాత ప్రశ్న చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు ప్రధాన న్యాయమూర్తి సలహాతో రాష్ట్రపత పార్లమెంటు ప్రత్యేక తీర్మానం మేరకు రాష్ట్రపత అటార్నీ జనరల్ మేరకు రాష్ట్రపత పార్లమెంటు సంయుక్త తీర్మానం మేరకు రాష్ట్రపతి అంటటువంటిది సాధారణంగా గరిష్ట వయసు వచ్చిన తర్వాత వారంతటా వారే రిటైర్ అయిపోతూ ఉంటారు మరి ఇక్కడ తొలగింపు అనే పదం కీ పాయింట్ తొలగింపు అనేటటువంటిది కీ పాయింట్ ఈ తొలగింపు అనేటువంటి కీ పాయింట్ లో ఏముంటుంది పార్లమెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పార్లమెంటు ఏ సభకు ఆ సభ తీర్మా మెజారిటీ ప్రకారం తీర్మానం చేసి అలాగా అంటే ఈ పార్లమెంటు ప్రత్యేక తీర్మానం మేరకు రాష్ట్రపతి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించి ఇందాకటి ప్రశ్న పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది క్రింది వాక్యాలను పరిశీలించండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడేందుకు కనిష్ట వయస్సును భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు ఇది కరెక్ట్ ఆన్సర్ నిజానికి ఏ ఎంత వయసులోపట ఎంటర్ కావచ్చు కనిష్ట అర్హత ఏంది కనిష్ట వయస్సు అర్హత కనిష్ట కనిష్ట వయస్సు అర్హత అనేది ఏంటి అనేటటువంటిది రాజ్యాంగం పేర్కొనలేదు ఇది కరెక్టే కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ తీర్మానం మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి అవసరమైన కనీస వయసు యాభై సంవత్సరములు ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ రాజ్యాంగంలో లేదు కానీ ఒక ఉన్నత న్యాయస్థానంలో ఒక పరిపక్వతతో తీర్పులు చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక ఏజ్ ఉంటే బాగుంటుంది అని చీఫ్ జస్టిస్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నిర్ణయించింది దాని ప్రకారం యాభై ఐదు సంవత్సరంలో దీనికి సంబంధించి కేజీ బాలకృష్ణన్ గారికి ఒకసారి వయస్సు అర్హత యాభై ఐదు లేకపోవడం వల్ల అతను ఒకసారి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా అర్హత పొందలేకపోయిన తర్వాత తదనంతర కాలంలో ఆ యాభై సంవత్సరంలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి చేపట్టాల్సి వచ్చింది అంటే సాంప్రదాయకంగా ఇది కొనసాగుతుంది అని ఒక తీర్మానం ప్రకారం సాంప్రదాయకంగా కొనసాగుతూ వస్తుంది ఇంకొక తీర్మానం ప్రకారం మార్చుకోవచ్చు కానీ ఇప్పటికీ కూడా ఇది కొనసాగుతూ వస్తుంది ఆచరణలో కొనసాగుతూ వస్తుంది కాబట్టి ఈ రెండు కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు బి ఉన్నది చూసుకోవాలి ఏ బి ఉన్నది మూడవ ఆప్షన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించే కనిష్ట వయసు భారత రాజ్యాంగం పేర్కొనలేదు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే అంశం గురించి మళ్ళీ వచ్చినట్టుంది